తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు ఇతర ఇండస్ట్రీ ప్రేక్షకులు RRR సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం RRR. అయితే ఈ సినిమాపై ఎంతో మంది ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకుని ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడా ఎప్పుడా అని ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి నటించడం ఈ సినిమాపై అంచనాలను మరింత ఎక్కువే. ఈ సినిమాలో మెగా పోస్టర్ రామ్చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు రాజమౌళి మరొకసారి చేదు వార్త వినిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ RRR సినిమా అక్టోబర్ 13 విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్లో జరుగుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ను రాజమౌళి ఇప్పటికే అనౌన్స్ చేసినప్పటికీ తాజాగా రాజమౌళి ఈ సినిమా రిలీజ్ డేట్ను మళ్లీ వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఇప్పట్లో రిలీజ్ చేయడం కష్టమే అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. RRR సినిమాను మరొకసారి మళ్లీ వాయిదా వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం RRR సినిమా టీం ఉక్రెయిన్లో ఉన్నారు. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాను ప్రకటించిన విధంగా అక్టోబర్లో కాకుండా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే రాజమౌళి ఈ సినిమాను రిపబ్లిక్ డేకి కానీ క్రిస్మస్కి కానీ విడుదల చేయాలని అనుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే బ్యాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఇప్పటికే RRR సినిమాకు సంబంధించినటువంటి టీజర్లు అలాగే మేకింగ్ వీడియోలు వదలడంతో RRR సినిమా క్రేజ్ దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. అయితే గత 3 ఏళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా మొత్తానికి చివరి దశకు చేరుకుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.